మమ్మల మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మమ్మల్ని ఇంకనూ సజీవ లెక్కల్లో కాపాడుతూ మా బ్రతుకు దినాల్లో తండ్రి ఈ దినాన్ని తండ్రి మీరు మాకు ప్రసాదించి, ఈ దినంలో తండ్రి ఇంత శ్రేష్టమైనటువంటి సమయాన్ని మీరు మాకు ఇచ్చి, మీ మాటలను తండ్రి ధ్యానించడానికి, మా జీవితాలు మార్చుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయమును బట్టి తండ్రి, మరొక అవకాశమును బట్టి మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు. మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగుటకు మా మనోనేత్రాలు వెలిగించండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మరి అందరికీ యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు ఒక మంచి అంశాన్ని జీవగ్రంథంలోంచి ధ్యానం చేద్దాం. మరి గత వారాల్లోని మనం న్యాయాధిపతుల గ్రంథం యొక్క వివరణలో భాగంగా యెఫ్తా జీవితంలో జరిగినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి సంఘటనలను మనం ధ్యానం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మరొక అంశాన్ని, యెఫ్తా జీవితంలో జరిగినటువంటి మరొక అంశాన్ని ఈరోజు వాక్య పట్టణంలోని మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ప్రియమైన వారలారా, ఇందులోని అసలు యెఫ్తా తన కుమార్తెను దేవునికి బలిగా అర్పించారా అర్పించలేదా, యెఫ్తా తన కుమార్తెను దేవునికి బలిగా అర్పించి ఉన్నారా అర్పించలేదా అనేది చాలా జాగ్రత్తగా మనం కొన్ని మాటలను జాగ్రత్తగా ధ్యానం చేద్దాండి. బైబిల్లోని ఎన్నో సందర్భాలు ఈరోజు క్రైస్తవ సమాజంలోని ఏమండి అర్థం కాకుండా అనేకులకు, ఒక గ్రూపుకు ఒక విధంగా అర్థమైతే మరొక గ్రూపుకు మరొక విధంగా అర్థం కావటం అనేది మనం చూస్తాము. ఎన్నో కాంట్రడిక్షన్స్, ఎన్నో మరి అనేక సందర్భాలు అనేవి ఎవరికి నచ్చిన విధంగా వారు అర్థం చేసుకోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క వాక్యం అనేది చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని వాక్యం లోతుల్లోనికి మనం వెళ్ళి ధ్యానం చేస్తే దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనలు మనకు చాలా బాగా అర్థమవుతాయి. ప్రియమైన వారలారా, ఇక్కడ అసలు యెఫ్తా ఎవరు, యెఫ్తా ఎలాంటి పరిస్థితులలోని ఎంత శ్రమలు అనుభవించి అతనికి ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే దేవుడు నిలవబెట్టినట్లుగా మనం గత వారం చూసామండి. మరలా ఒక్కసారి చూద్దాం అతని బ్యాక్గ్రౌండ్, ఒక్కసారి చూద్దాం అతని బ్యాక్గ్రౌండ్ ఎలాంటి వ్యక్తి అనేది జాగ్రత్తగా చూస్తే, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనంలోనే అతని గురించి చెప్పబడినటువంటి మాట ఏంటి అనంటే, గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు అనే మాట రాయడం జరిగింది. పరాక్రమము గల బలాఢ్యుడు, మొత్తానికి అతను చాలా పరాక్రమం కలిగిన వాడు, బలాఢ్యుడు బాగుంది. కానీ అతనికి ఉన్నటువంటి అన్ఫార్చునేట్, దురదృష్టం ఏంటి అనంటే, అతని తల్లి ఎవరు అనంటే అతడు వేశ్య కుమారుడు అనే మాట రాయడం జరిగిందండి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమైంది అనంటే, అతను బల పరాక్రమము కలిగినటువంటి వాడైనప్పటికీ, పరాక్రమము కలిగిన బలాఢ్యుడు అయినప్పటికీ తన కుటుంబం తన తల్లి చేసేటటువంటి ఆ పాపం మూలంగా, తను తల్లి చేసినటువంటి, తాను ఎంచుకున్నటువంటి వృత్తి వేశ్య వృత్తి, ఏమంటే ఆ వేశ్యగా ఉండటం వల్ల అతను ఆ సమాజంలో బ్రతకలేనటువంటి పరిస్థితి. తండ్రికి గిలాదు, ఆ తండ్రికి వీళ్ళ అమ్మగారితో పాటు చాలామంది భార్యలు ఉన్నారు, వాళ్ళకి పిల్లలున్నారు. ఇలాంటి పరిస్థితులలో కుటుంబంలోని అతనికి విలువ తక్కువగా ఉండి అతనికి ఎన్నో బాధలు కలిగించటం వలన ఆ కుటుంబంలో నుంచి అతను ఎంత బాధపడితే ఆ కుటుంబంలో నుంచి వెళ్ళిపోవటం జరిగిందో ఆ తర్వాత వచనంలో రాయటం జరిగిందండి. ఆ మాట చూడండి ఒకసారి ఏమందో, గిలాదు యెఫ్తాను కనెను, గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు అని అంటున్నారండి. నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు, ఏమంటే అమ్మనంటే ఎవరైనా సరే ఎంత బాధపడిపోతామండి. అన్య స్త్రీకి పుట్టినవాడవు కనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదని రీ
అక్కడ నుంచి పారిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో కడగండ్ల మధ్య తన జీవితం అనేది ముందుకు వెళుతూ ఉంది. అలాంటి స్థితిలో దేవుడు ఒక అవకాశం ఇచ్చేసాడండి. మరలా దేవుని బిడ్డల మధ్యకు వచ్చి బ్రతకడానికి ఒక అవకాశం అనేది దక్కింది. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అమోనీయులు, ముఖ్యంగా ఇజ్రాయేలీల మీద యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు ఈ గిలాదు కాపరస్తులందరూ కూడా ఒక మీటింగ్ పెట్టి, మనలో యుద్ధం చేయాలి అంటే బలపరాక్రమం కలిగినటువంటి వారు కావాలి, పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యులు మనలో ఎవరూ లేరు, అలా బలాఢ్యుడు ఎవడైనా ఉన్నారా అంటే అతడు యెఫ్తానే, కనుక అతన్ని తెచ్చుకుందామని అనుకున్నారు. దేవుని మహాకృపను బట్టి మరలా వెనక్కి రావడం జరిగింది. వెనక్కి వచ్చిన తరువాత అతడు దేవునితో ఒక మొక్కుబడి మొక్కుకుంటున్నాడండి. జాగ్రత్తగా చూద్దాం, అసలు పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఇక 11వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. 11వ అధ్యాయము 30వ వచనం, కొన్ని మాటలు శ్రద్ధగా జాగ్రత్తగా ధ్యానం చేద్దాం ప్రియమైన వారలా. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే 30వ వచనం చదువుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనం. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చునది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును మరియు అన్నమాట ఉందండి. అంటే పదాలు చాలా చాలా జాగ్రత్తగా చదవాలి మనం, ఓకేనా? అక్కడ పదం ఏం రాయబడింది అనంటే, మరియు దహన బలిగా దానిని అర్పించదను అని ఉంది. ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ తన మొక్కుబడిలో ఉన్నట్లుగా ఉన్నాయి. రెండు మాటలు తన మొక్కుబడిలో ఉన్నాయి. ఈ రెండు మాటలనే మరలా ఒకసారి చదువుతానే జాగ్రత్తగా చూడండి. నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చునదు ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. మొదటిది, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. నేను గెలిచి గనక మరలా నా ఊరికి నేను తిరిగి వస్తే, అమోనీయుల మీద యుద్ధంతో విజయంతో గనక తిరిగి వస్తే, నా ఇంటి ద్వారంలో నుండి బయటికి వచ్చింది ఏదొస్తే అది మొదటిది. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నారు అంటే అది యెహోవాకు ప్రతిష్ఠితమగును మొదటిది. రెండోది వచ్చేసరికి ఏమంటున్నారు, మరియు దహన బలిగా దానిని అర్పించేదను. మొదటిది యెహోవాకు ప్రతిష్ఠితమవుతుంది, రెండోది దహన బలిగా అర్పిస్తాను. అని అంటున్నారండి. ఈ రెండు మాటలకి కనెక్టివిటీ ఏమైనా ఉందా? ఏమంటే మొదటిది అయినా చేస్తా లేకపోతే రెండోదైనా చేస్తా అంటున్నారా, రెండింటిని కలిపి చేస్తా అంటున్నారా? ఇది మనకు చాలా జాగ్రత్తగా గమనించాలి. మొదటిది రెండో దానికి మధ్యలోని రెండు పదాలు కనెక్టింగ్ వర్డ్స్ అంటారండి. ఏమంటే భాషలోని ఉపయోగించేటటువంటి పదాలు లేక మరియు అనేటటువంటి కొన్ని కనెక్టింగ్ వర్డ్స్ అనేవి ఉంటాయి. లేక అనే మాట అంటే మొదటిది లేక రెండవది అని అంటే అర్థమైందంటే ఏదైనా ఒకటి చేస్తా అని అర్థం. మరియు అని అంటే అర్థమైందంటే రెండు కలిపి చేస్తాను అని అర్థం. ఇక్కడ దేవుడు రాయించిన పదం ఏంటి అనంటే, ఇక్కడ మరలా ఒకసారి చూడండి ఏమంటున్నారు, నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చున్నది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును మరియు అని అంటే అర్థమైంది. దానితో పాటుగా మొదటిది దాన్ని ప్రత్యేకపరుస్తాను, ప్రతిష్ఠితం చేస్తాను, ఆ తర్వాత ఏం చేస్తాను, దహన బలిగా దానిని అర్పిస్తాను, రెండు ఖచ్చితంగా చేస్తాను దేవా అన్నట్టుగా మొక్కుకుంటున్నాడండి. మీరు బాగా గమనించాలి ఈ మాటలు, ఓకేనా? ఈ భాష మీద కూడా కొంత పట్టుండాలి. మనకి బైబిల్లోని ఇష్టం వచ్చినట్టుగా అనుకోవటానికి లేదు. మరియు అనంటే రెండు కూడా కలిపి చేయాలి ఖచ్చితంగా కూడా. ఏమంటే అండ్ అంటారు ఇంగ్లీష్లో. ఇక్కడ ఈ ఉపయోగించినటువంటి పదాలు రెండు ఒకదానికొకటి. ఇక్కడ మీరు బాగా గమనించాలి. ఇప్పుడు విజయంతో తిరిగి వచ్చేసాడు. తిరిగి వచ్చిన తర్వాత అతనికి ఎవరు ఎదురొచ్చేసారు ఒకసారి చూడండి తర్వాత వచనంలో. అప్పుడు యెఫ్తా 32వ వచనం, అప్పుడు యెఫ్తా అమోనీయులతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను, కనుక అతడు వారిని, అనగా అరోయేరు మొదలుకొని
మిన్నీతీతుకు వచ్చు వరకును అని అక్కడ కొన్ని పట్టణాలను గురించి చెప్పేసిన తర్వాత మొత్తం మీద విజయంతో గెలిచాడు. 34 వచ్చేసరికినే మిస్మాలోకి వచ్చేస్తున్నాడు. మరల యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమెగాక అతనికి మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ లేదు అనే మాట ఉందండి. ఇంటి ద్వారంలో నుంచి ఎవరు వచ్చేసారు? ఇప్పుడు కూతురు వచ్చేసింది. ఇది అందరికి మనకు తెలిసినటువంటి సంగతులు. కూతురు వచ్చింది. ఈ కూతురు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అంటే అతనికి ఈమె తప్ప ఏకైక ముద్దుల బిడ్డ. నాన్నగారు గెలిచారు, మా అవమానాన్ని దేవుడు తీసేశాడు, తర్వాత మాకు మరలా దేవుడు ఈ ప్రాంతంలోని గొప్పగా బ్రతికే అవకాశం ఇచ్చేశారు మా నాన్నగారికి అని స్వాగతం పలుకుదాం అన్నటువంటి సంతోషంతో ఈ బిడ్డ బయటకు వచ్చేసిందండి. ఈ బిడ్డ నాట్యంతోనూ తంబురలతోనూ, ఆ బిడ్డ ఎప్పుడైతే వచ్చేసిందో ఇప్పుడు మీరు బాగా గమనించాలి. అతను మొక్కుబడి ఏంటది? ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చున్నదేదో యెహోవాకు ప్రతిష్ఠితమగును మరియు దానిని దహన బలిగా అర్పించదను అని అన్నారు. ప్రతిష్ఠితం చెయ్యాలి, రెండోది దహన బలిగా అర్పించాలి. ఇప్పుడు మీరు బాగా గమనించాలండి. ఏమండి, మనం ఇంతకుముందు కూడా నేను చెప్పాను, గత వారం కూడా మీకు చాలా సంగతులు చెప్పాను. మనం ఏదైనా ఒక మొరుక్కుబడి మొక్కుకున్నప్పుడు, ఏదనుకుంటే ఒక పని చేయాలి అని తలపెట్టినప్పుడు అది దేవునికి ఘనత తెచ్చే విధంగా ఉండాలి. యేసు ప్రభులు వారు అన్నారు, జనులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచేలాగా చేయండి అని అన్నారు. మీరు చేయాలి అని అన్నారు. అంటే మన క్రియలు అలా ఉండాలి, మన చేసేటటువంటి ఆలోచనలు ఆయనకు మహిమకరంగా ఉండాలి. అయితే యెఫ్తా కూడా ఊహించినటువంటిది ఇది. యెఫ్తా ఏమండి, గెలవాలి అన్నటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఉన్నాడు తప్ప అసలు ఇంట్లో నుంచి వచ్చేది ఏది, ఏమొస్తుంది అనేది ఏమాత్రం ఆలోచన చేయకుండా ఉన్నాడు. ఏమంటే యుద్ధంలో ఉన్నాడు కదండి, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రాణభయం ఉంటుంది, అంతకుముందు యుద్ధం చేసినటువంటి అలవాటు లేదు, పైగా ఈ ఏ జనమైతే అవమానించారో ఆ జనం మధ్య మరలా దేవుడే నాకు అవకాశం ఇచ్చాడన్నటువంటి ఎన్నో ఆలోచనలతోని అతను అక్కడికి రావటం జరిగింది. ఇలాంటి పరిస్థితులలోనే అతను తీసుకున్నటువంటి నిర్ణయం దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయంగా ఉంది. ప్రియమైన వారు, ఏంటన్న నిర్ణయం? ఇప్పుడు నా ఇంటి ద్వారం నుండి ఏదైతే బయటికి వస్తుందో దానిని నేను దహన బలిగా అర్పిస్తాను, అది యెహోవాకు ప్రతిష్ఠితం అవుతుంది, రెండోది దహన బలిగా అర్పిస్తాను అని అన్నారు. ఇప్పుడు వచ్చింది ఎవరు? మనిషి. ఇప్పుడు నరబలిని దేవుడు కోరేవాడేనా? దేవుడు నరబలిని కోరేవాడు కాదు. ప్రేమైన వారా, నేను కనికరాన్ని కోరేవాడను అన్నటువంటి దేవుని ఆలోచనలకు భిన్నంగా యెఫ్తా నిర్ణయం అనేది ఈరోజు సమాజంలో ఎన్నో ప్రశ్నలకు ఏమండి దేవునికి కొన్నిసార్లు ఏమండి చూసారా, ఈరోజు చాలామంది అన్నిలు ఏమంటున్నారు, ఏమయ్యా ఒక బిడ్డనే బలిగా తీసుకున్నాడంటే అదేం దేవుడయ్యా అని అనేటటువంటి పరిస్థితి ఉందండి. ఈ దేవుడు అడిగాడా బలి? దేవుడు ఎక్కడైనా బలి అడిగాడా? దేవుడు బలి అడిగాడు ఒక సందర్భంలో. ఎవరిని అడిగారు? ఒకసారి చూడండి, ఆది కాండంలో అడిగారు. మనందరికీ తెలిసినటువంటి సంగతి 22వ అధ్యాయంలోని ఆది కాండము 22వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతున్నానండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. రెండవది ఎట్లనగా, ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా ఆ ఇస్సాకును అర్పించుము అని అన్నాడు. ఇస్సాకును దహన బలిగా దేవుడు కోరాడా లేదా? దహన బలిగా కోరాడు. ఎందుకు కోరాడు అనేది నేను ఇంతకుముందు చాలా ఒక 4 గంటలు మాట్లాడాను. వర్ణానుకల్లము అనేటటువంటి ఒక అంశంలోని ఈ దీని వెనక దేవునికి ఉన్నటువంటి ఒక అపారమైనటువంటి ఒక అమోఘమైనటువంటి ఆ ప్రణాళిక ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి అర్థం కావాలని ఈ స్టేట్మెంట్ దేవుడు చెప్పడం జరిగింది.
దహన బలిగా అర్పించమని అడిగారు. అర్పించడానికి అన్ని రకాలుగా సిద్ధపడిన తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఏమంటున్నారు చూడండి, అక్కడ అదే చోట వచ్చేసరికినే 12వ వచనానికి రాగానే దేవుడు ఏమంటున్నారు, అంతా కూడా చేతులు కట్టేశారు. ఏమంటే చేతులు కట్టేశారు, కర్రలు బేర్చేశారు, ఆ పిల్లోని చేతులు కాళ్ళు కట్టేసేసేసి ఆ దహన బలిగా కట్టెల మీద ఎప్పుడైతే పెట్టారో అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చెయ్యి వేయకము, దేవుడు అంటున్నారండి, ఆ చిన్నవాణి మీద చెయ్యి వేయకము, అతనిని ఏమీయూ చెయ్యకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకియ్య వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్నటువంటి ఒక పొట్టేలు వెనక తట్టున కనబడెను అనే మాట రాయడం జరిగింది. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రియమైన వార్లారా, దేవుడు ఎందుకు నీకు ఒక్కడై ఉన్నా నీకు ఒక్కడై ఉన్నా అనేటటువంటి సందర్భాన్ని దేవుడు ఎందుకు ఆ పదే పదే అంటున్నారండి. ఏమంటే శారమ్మగారికి మనం తెలుసు, ఏమంటే శారమ్మగారి వృద్ధాప్యంలోని అబ్రహాము గారికి 100 ఏళ్ల వయసులోని వాగ్దాన పుత్రుడిగా ఒకే ఒక కుమారుడు పుట్టాడు. దేవుడు తలుచుకుంటే ఒక 10 మందినో 20 మందినో పుట్టిలేడా, ఒక్కడిని ఎందుకు పుట్టించాడు చెప్పండి? ఒక్కడిని పుట్టించడానికి కారణం ఆ ఒక్కడనే ఇక్కడికి పిలిపించాడండి, ఈ పర్వతం మీదకి పిలిపించాడు. మొరియా పర్వతానికి వెళ్ళాయా, మొరియా బయర్షబా అనేటటువంటి ప్రాంతంలో ఉన్నారు అప్పుడు ఇల్లు, అబ్రహాము గారు, శారమ్మ గారు, తర్వాత వీళ్ళందరూ కూడా బయర్షబాలో ఉన్నారు. అప్పుడు హాగరు, తన దాసురాలైనటువంటి హాగరమ్మ, అతనికి ఏమంటే ఆమెకు కలిగినటువంటి సంతానమైనటువంటి ఇస్మాయిలు, వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారు, బయర్షబాలో ఉన్నారు. బయర్షబా నుండి ఈ మొరియా అనేటటువంటి ప్రాంతానికి 2 రాత్రులు 2 పగళ్ళు ప్రయాణం కలిగినటువంటి దూరం అండి ఇది. అంత దూరం ప్రయాణం చేయించి దేవుడు ఏమంటున్నారు తెలుసా, నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుణ్ణి మొరియా దేశానికి తీసుకొని రా. ఎందుకు ప్రభువా, అసలు బలి కావాలి అని అంటే ఎక్కడో చోట చెట్టనకో లేకపోతే పొట్టనకో ఏదో గొయ్యిలోనో ఎక్కడో చోట బలి ఇవ్వమంటే సరిపోయేది కదా దేవా, అంత దూరం ఏడబోతా నేను ముసలుండి అసలే అని అంటలేదండి. నువ్వు రా అక్కడికి వచ్చేసేయి. ఎక్కడికి దేవా? మొరియా దేశానికి రావాలి. ఆ మొరియా దేశంలో కూడా ఎక్కడికి రావాలి, అనేక పర్వతాలు ఉంటాయి, ఆ పర్వతాలలో నేను చూపించేటటువంటి ఒక పర్వతం మీదికి రా అని అన్నాడు. అంటే దేవుడు ఆ పర్వతం మీద తాను చెయ్యబోయేటటువంటి ఏదో బలిని, తాను చెయ్యబోయేటటువంటి తన బలిని గురించి ఈ కుమారుడి ద్వారా తెలియపరచాలన్నటువంటి ఉద్దేశమే తప్ప అక్కడ తాను చెయ్యబోయేటటువంటి బలి, అబ్రహామా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని బలి యొద్దు, నా ఒక్కడై ఉన్నటువంటి నా కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారిని ఈ ప్రపంచం యొక్క పాప వినాశనం కోసం నేను ఇదే పర్వతం మీద అవునండి, యేసు ప్రభుల వారిని అదే పర్వత ప్రాంతాలండి. మొరియా దేశమే ఆనతి కాలంలో వచ్చేసరికి యబూషీయులకు నివాస స్థలమైంది. ఏ యబూషీయులైతే నివాస స్థలంగా అమోరీయులు ఏమంటే ఈ మొరియా పట్టణం మీద బ్రతికారో ఆ మొరియా దేశమే యబూషీయులకు నివాస స్థలమైంది. ఆ యబూషీయుల నివాస స్థలమే యెరూషలేముగా మార్చబడింది. యెరూషలేములోనే యేసు ప్రభుల వారి బలి అనేది జరిగింది. ప్రియమైన వారులారా, ఎప్పుడు అబ్రహాము ఎప్పుడు యేసు ప్రభుల వారండి చెప్పండి? ఆ బలి అడగటం వెనక దేవునికి ఒక ఆలోచన ఉంది. నరబలి కోరేవాడు కాదు. అలా అని యేసుక్రీస్తు బలి కావాలి, బలి కావద్దు అని కాదు ఉద్దేశం. మళ్ళీ చాలామంది ఏమనుకున్నారు అంటే అలా అనుకున్నప్పుడు యేసు ప్రభు బలి కూడా అవసరం లేదులే అనుకుంటున్నారు. అసలు మన పాపం పోవాలంటే బాబు, మన పాపం పోవాలి అని అంటే ఏం చేయాలి చెప్పండి? ఏమంటే ఇప్పుడు ఒక జడ్జి గారు ఉన్నారు, జడ్జి గారు అందరినీ క్షమించుకుంటా పోతే ఇక జడ్జి ఎందుకు, లేకపోతే వీళ్ళు ఎందుకు? పాపం జరిగినప్పుడు ఒక ఘోరం అనేది, ఒక నేరం అనేది జరిగినప్పుడు దానికి ఒక పనిష్మెంట్ రావాల్సిందే కదా. దేవుడు జడ్జిగా కూర్చున్నప్పుడు దేవుడు చెప్పినటువంటి మాటలను ఈ ప్రపంచ మానవాళి మీరినప్పుడు ఖచ్చితంగా కూడా దానికి తగిన శిక్ష, ఆయన జడ్జిగా శిక్షను ఖచ్చితంగా అమలు చేయాల్సిందే, ఖచ్చితంగా ఆయన యొక్క ఏమంటే ఆ శిక్షను ఖరారు చేయాల్సిందే. ఆ ఖరారు చేసినటువంటి శిక్ష ఖచ్చితంగా అమలు చేయబడాలి, లేకపోతే జడ్జి ఎందుకు, లేకపోతే ఆ శిక్షలు ఎందుకంటే చెప్పండి?
దేవుడు కూడా ఆ జడ్జిగా ప్రపంచ మానవాళికి రావలసిన శిక్షను ఖరారు చేశారు. ఆ శిక్ష మన మీదకు రావలసి ఉండగా ఆ శిక్షను తప్పించటం కోసం మనకు మారుగా మధ్యవర్తిగా వచ్చేసాడండి. ఆయన బ్రతిమలాడి మన కోసం ప్రాణత్యాగం చేసినటువంటి గొప్పవాడు. ఆయన బలి అవసరం, ప్రపంచంలో ఏ నరబలి అవసరం లేదు. ఆయన బలి అవసరం, ప్రపంచంలో ఏ నరబలి అవసరం లేదు, ఏ జంతు బలి అవసరం లేదు. ఇప్పుడు యెఫ్తా గారు ఒక బలిని ఇవ్వడానికి సిద్ధపడిపోయారండి. దురదృష్టవశాత్తు ఏమైపోయింది అని అంటే, ఇప్పుడు ఈ దురదృష్టవశాత్తు ఏమైంది, ఈ బలి ఎవరినో కాదు ఏకంగా తన కూతుర్నే బలి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేసిందండి. ఏకంగా తన కూతుర్నే బలి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఏకంగా తన కూతుర్నే దేవునికి ప్రతిష్ఠించాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎందుకనంటే తన తొందరపాటు నిర్ణయం దేవుని ఆలోచనలకు భిన్నమైనటువంటిది. అలా ఉండిపోయింది ఇప్పుడు. ఇప్పుడు ఇతను మొక్కుబడికి దేవుడు ఏమైనా సరే చేశాడంటే, దేవుడు ఎక్కడైనా సరే నీవు నాయన నువ్వు బలిస్తేనే, లేకపోతే నువ్వు ఏదైనా మొక్కుకుంటేనే నేను నీకు విజయాన్ని ఇస్తానని దేవుడు చెప్పాడా? లేదు. దేవుడు చెప్పకముందే ఎవరు అడిగారు? ఇతనే మొక్కుకున్నాడు, ఇతను మొక్కుకున్నాడు. ఈ మొక్కుబడి కేవలం అతనికి మాత్రమే వర్తిస్తుంది. ఇక్కడ దేవుడు ఎక్కడా కూడా వచ్చేసరికనే ఏమండి, దేవుడు ఎక్కడా కూడా ఈ మ్యాటర్లోని దేవుడు ఇన్వాల్వ్మెంట్ లేదు. అతనే మొక్కుకున్నాడు, అతనే మొక్కుకున్నాడు, నేను ఇస్తాను అని అన్నాడు. నిలబెట్టుకోవటం నిలబెట్టుకోకపోవటం అతని బాధ్యత. ఏమండి ఎవరిదాకా, ఎందుకు మనం ఉన్నామండి. చాలామంది తల్లులు మొక్కుకుంటారు. ఏమని మొక్కుకుంటారు? అయ్యా నాకు గనక మొదటి కుమారుడు జ్యేష్ఠ సంతానం గనక అబ్బాయి పుడితే, మా ఇంట్లో గనక మొట్టమొదటిగా అబ్బాయి పుడితే ఆ అబ్బాయి నీ సేవకి ఇచ్చేస్తామని అంటుంటారు. ఇచ్చేస్తున్నారా తల్లులు? నువ్వు మొక్కుకుంటున్నావు, నువ్వు నిలబెట్టాలా నిలబెట్టకూడదు అది నీ ఇష్టం. అది ఏమండి నీ ఇష్టం. అది అది తర్వాత దేవుడికి ఇచ్చిన మాట నిలబెట్టాలా నిలబెట్టకూడదు నీ ఇష్టం. చాలామంది అంటుంటారు నాకు ఉద్యోగం ఇదేవా, నాకు ఉద్యోగం ఇస్తే నా జీవితాంతం కూడా నీకు సేవ చేసుకుంటా బతుకుతాను అంటున్నారు. నిజంగా నువ్వు నీ ఇచ్చిన మాట నువ్వు నిలబెట్టుకుంటున్నావు చెప్పండి. దేవుడికి ఎంతమంది నాకు ఈరోజు వచ్చేసరికనే పంట వేసుకుంటున్నాను, ఆ పంటలో కనుక దేవుడికి ఎంత ఇస్తాను అంటారు? ఇస్తారా ఇయ్యరా? అది మీ ఇష్టం. అది ఏమంటే ఎక్కడా కూడా దేవుడు బలంతం చేయ ఇయ్యాల్సిందే అని చెప్పేసి దేవుడు అంటున్నారా? నువ్వు ఇస్తున్నావా? దేవునికి మాట ఇచ్చిన తర్వాత మాట నిలబెట్టుకోవాలా నిలబెట్టుకోకూడదా అనేది దేవుడు నీకే ఇచ్చేస్తున్నాడు. నీ మనస్తత్వానికి విడిచిపెడుతున్నారు. నీకే ఆ నిర్ణయాన్ని నీకు వదిలేస్తున్నాడు. దాని మీద నిలబడతావా పడిపోతావా అనేది నీ నిర్ణయం. అది నీ ఇష్టం. అది ఇప్పుడు యెఫ్తా విషయంలో కూడా ఏమండి, ఆదాము అవలు తప్పు చేస్తూ ఉన్నారు. ఆదాము అవలు పండు తెంచడానికి సిద్ధపడుతూ ఉన్నారు. పండు తెంచడానికి సిద్ధపడేటప్పుడు దేవుడు ఏం చేయాలి? నా పిల్లలు కాబట్టి పండు తెంచకుండా ఉంటారు అన్నటువంటి ధైర్యంతో ఆయన ఉంటారు. వీళ్ళు పోయి పండు తెంచుతున్నారు. ఇప్పుడు దేవుడు కనుక కర్ర తీసుకొని వచ్చి ఒక దెబ్బ కొట్టి, ఏమై ఆదాము ఏమమ్మా పండు తింటావా అని చెప్పి ఒక దెబ్బ కొడతారు. అప్పుడు వాళ్ళకేమనిపించింది? ఓహో ఈ పండులో ఏదో మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందన్నమాట, ఇయ్యాలి కాకపోతే రేపు దించుదాం, రేపు కాకపోతే ఎల్లుండి దించుదాం అనుకుంటారు. ఎన్ని రోజులు ఆపుతారంటే చెప్పండి. మన మనస్సు మారాలి. మన తండ్రి అంటే ఏంటో మనకు అర్థం కావాలి. మన తండ్రి చిత్తం ఏదో మనం తెలుసుకోవాలి. ఆయన చిత్త ప్రకారం మనం భూమి మీద బ్రతకడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. అలా వచ్చిన మార్పు జీవితకాలం ఉంటుంది. కానీ ఎవరో భయపెడితేనో ఏదో చేస్తేనో మన మార్పు అనేది వస్తూ ఉంది అని అంటే అది నిజమైన మార్పు కాదు ప్రియమైన వాళ్ళ. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ దేవుడు దేవునికి ఒక మొక్కుబడి మొక్కుకున్నాడు. ఎవరో యెఫ్తా గారు ఒక మొక్కుబడి మొక్కుకున్నారు. మొక్కుకున్నటువంటి ఇతను ఆ మొక్కుని నిలబెట్టుకుంటాడా నిలబెట్టుకోడా అనేది అతని ఇష్టం. అది ఏమంటే కొన్ని స్పెషల్ కేసెస్ అనేవి బైబిల్లో ఉన్నాయండి ప్రియమైన వాళ్ళు. బాగా గమనిస్తే కొన్ని స్పెషల్ కేసెస్ అనేవి ఉంటాయి. ఏంటంటి అంటే జాగ్రత్తగా గమనిస్తే ఆ స్పెషల్ కేసెస్లో కనుక జాగ్రత్తగా చూస్తే వివాహము అన్ని విషయాలలోకెల్లా ఘనమైనది అని చెప్పినటువంటి దేవుడు తన కుమారులలోని తన బాధను తనను అర్థం చేసుకున్నటువంటి బిడ్డలకు కూడా కొన్ని మాటలు చెప్పారండి. నాయన ఇదిగో ఈ జనులు వ్యభిచరించి ఉన్నారు, కనుక నీవు వెళ్ళి వ్యభిచారం చేయనటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకో అని అన్నప్పుడు, అలాగే తండ్రి నీ బాధ నేను అర్థం చేసుకున్నాను, కనుక వ్యభిచారం చేసేటటువంటి ఆమెను నేను వివాహం చేసుకోవడానికి సిద్ధపడుతున్నా. ఎవరు చేసుకుంటారండి చెప్పండి? ఏమండి ఇగో ఈ జనులందరూ నాకు వ్యతిరేకంగా పాపము చేసి ఉన్నారు. ఈ ప్రాంతంలోని తల్లులు తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లల వరకు కూడా ఈ దేశమంతా రోదనతో మునిగిపోబోతుంది, కనుక యిర్మీయా నువ్వు వివాహం చేసుకోకూడదు అని అన్నాడు.
అన్నప్పుడు యిర్మీయా ఆ మాటకు కట్టుబడి ఉన్నాడు. ప్రియమైన వార్లర్, కొన్ని స్పెషల్ కేసెస్ అనేవి ఉన్నాయి, అది అర్థం చేసుకోవాలి మనం. ఏమంటే కొన్ని స్పెషల్ కేసు, బైబిల్లో కొన్ని జీవితాలు మానవ ప్రపంచ మానవాళికి మాదిరిగా ఉన్నాయి. అక్కడ దేవుడు కావాలనే దూరంగా ఉన్నారు, కావాలనే దేవుడు జరుగుతున్నటువంటి దానిని ఆపకుండా దేవుడు అందుకే ఉన్నారు. ప్రపంచంలో అందరికీ అనేకులకు ఒక ఉదాహరణగా వారి బ్రతుకులను దేవుడు మన ముందు ఉంచారండి. మీకు ఇంకొక సంగతి చెబుతానండి, ఇంకా అసలు ఏమైనా బలిచ్చారా లేదా అనేది ఇంకొక మంచి సంగతి ఒకటి చెబుతాను. మీ అందరికీ తెలుసు సంసోను ఎంత బలాఢ్యుడు అని అంటే, ఏమంటే 1000 మందిని నాన్ స్టాప్గా కొట్టడం ఏంటండి, 1000 మందిని పచ్చిదవడ తీసుకొని గాడిద పచ్చిదవడ, అప్పుడే చచ్చిపోయినటువంటి ఆ దవడ ఇంకా ఎండిపోను కూడా ఎండిపోలే, ఇంకా ఆ దవడ దొరికితే ఆ దవడ తీసుకొని 1000 మందిని కంటిన్యూస్గా, ఒక వ్యక్తి మహా అంటే ఎంతమందిని కొడతాడు, కొమ్ములు తిరిగినటువంటి ఏమంటే ఉన్నాడైనా సరే మహా అంటే ఎంతమందిని కొడతాడు, మహా అంటే 10 మందిని కొడతాడు లేకపోతే 20 మందిని కొడతాడు, కానీ 1000 మందిని అంటే ఎంత బలం ఉండాలండి. ఒక కొదమ సింహాన్ని చీల్చేయటం అని అంటే ఎంత బలం ఉండాలండి. అలాంటి బలాఢ్యుడు ఒక స్త్రీ చేతిలో మోసపోయి కళ్ళు పీకి పారవేయబడి, ఆ కళ్ళు పీకి పారవేయబడిన తర్వాత తన బలమంతా ఉడికి చివరికి మరణావస్థలో చేరినటువంటి అతను చచ్చిపోవడానికి పర్మిషన్ ఈ దేవా అని అడుగుతున్నాడండి. చూడండి ఒక మాట, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదామండి. 23వ వచనం నుంచి, ఫిలిస్తీన్ల సర్దారులు మన దేవత వాళ్ళు అనుకుంటున్నారు, మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనునకు మహాబలి అర్పించుటకును పండగ ఆచరించుకుంటూ కూడుకొనిరి. జనులు సంసోనును చూసినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడును అయిన మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనుసు తమ దేవతను స్తుతించిరి. వారి హృదయము సంతోషముతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకును సంసోనును పిలిపించుదము రండని సంసోనును బందీ గృహము నుండి పిలువనంపించిరి. వారు అతనిని చూసి గుడి స్తంభముల మధ్యను అతనిని నిలవబెట్టి పరిహాసము చేయగా సంసోను తన చేతిని పట్టుకొనిన బంటుతో ఇట్లనెను, ఈ గుడికి ఆధారముగా ఉన్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము, నేను వాటి మీద ఆనుకొందును అని అన్నాడు. ఆ బంట ఏమనుకున్నాడో, కళ్ళు లేవుగా, కళ్ళు లేనోడు పైగా బలం లేనోడు ఏం చేస్తాడులే అని అనుకున్నాడు. ఆ స్తంభాలు, 2 స్తంభాల మీద ఒక దేవాలయం మొత్తం కట్టబడింది. ఆ దేవాలయం మీద వేల కొలది జనులు అక్కడ ఉన్నారు. ఆ జనులు ఉన్నప్పుడు అతను ఒక మాట అడుగుతున్నాడండి. చూడండి, ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను, ఫిలిస్తీన్ల సర్దారులందరూ అక్కడ ఉండిరి, వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3000 మంది సూచుచుండిరి. అప్పుడు సంసోను అప్పుడు ప్రార్థన చేస్తున్నాడండి. ఏమంటే చూడండి, ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి ఒకసారి, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనము, నేను తప్పు చేశానయ్యా, నువ్వు ఇచ్చిన బలాన్ని నీ పనిలో వాడకుండా ఒక స్త్రీని, ఏమంటే ఒక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆమె వలన ఏదో సంతోషం పొందాలనుకున్నాను, కానీ అక్రమ సంబంధం అనేది నన్ను అన్ని విధాలుగా కూడా నా జీవితాన్ని నాశనం చేసింది, దేవా నన్ను క్షమించు, నువ్వు ఇచ్చినటువంటి జీవితాన్ని చేతులారా పాడు చేసుకున్నాను, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్లీజ్ అని అంటున్నాడండి. దేవా దయచేసి ఒక్కసారి మాత్రమే నన్ను బలపరుచుము, నా 2 కళ్ళు పీకేశారు తండ్రి, నువ్వు ఇచ్చినటువంటి 2 కళ్ళు పీకేశారు, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొన నిమ్మని యెహోవాకు మొర్రపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడిచేతను ఒకదానిని ఎడమచేతను పట్టుకొని దేవునికి ఒక మాట అంటున్నారండి, నేనును
పిలిస్టీలను చనిపోవుదుము గాక అని అన్నాడు. నేనును పిలిస్టీలను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు అని అన్నారు. అంటే సంసోను చచ్చిపోవడానికి పర్మిషన్ ఎవరిని అడుగుతున్నారు? చచ్చిపోవడానికి సూసైడ్ చేసుకోవటం ఒక రకంగా చెప్పాలంటే, నేను చచ్చిపోవడానికి సిద్ధమైపోయాను దేవా, ఇది లాగేస్తాను, ఇది వచ్చి మీద పడిపోద్ది, నా మీద పడిపోద్ది, నేను చచ్చినా పర్వాలేదు కానీ ఇక్కడున్న శత్రువులు 3000 మందిని ఓకే ఒకే ఒక దెబ్బకు చంపడానికి నాకు ఒక పర్మిషన్ ఇవ్వు, నన్ను చంపేసేసేయి, నన్ను చంపేసేయి అని అన్నప్పుడు ఆ టైంలో బలం ఇవ్వలేదు అనుకోండి, బలం ఇవ్వకపోతే బలం ఎవరిస్తారు? దేవుడు బలం ఇస్తే అతను చచ్చిపోతాడు, అతనితో పాటు అందరూ చనిపోతారు. కానీ ఇప్పుడు దేవుడు బలం ఇస్తాడా ఇవ్వడా? అది ఆయన చిత్తం. అది చూసారా? ఇప్పుడు ఇప్పుడు దేవుడు ఇక్కడ ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. అతని జీవితాన్ని మన 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 మనకు ఆదర్శప్రాయంగా ఉంచటం కోసం దేవుడు బలాన్ని ఇస్తున్నాడు. నీ జీవితం యొక్క ప్రారంభం ఎంత గొప్పగా ప్రారంభం, వరపుత్రుడవు నువ్వు, ఎంత గొప్పగా ప్రారంభమైందో నువ్వు చేసినటువంటి పాపాల మూలంగా నీ జీవితం అనేది నేను గీసినటువంటి క్రమం తప్పి అక్రమమైనటువంటి మార్గంలోకి వెళ్ళిపోయింది. కనుక దాన్ని సరిచేసుకో, దాన్ని సరిచేసుకో. నీ ముగింపు నా పనిలోనే వాడబడాలి, నీ జీవితం నా చేతుల్లోనికి రాలిపోవాలి అని అనుకున్నాడు దేవుడు. కనుకనే ఆ బలాన్ని ఇచ్చాడు. ఆ బలంతో దేవాలయం అంతా కూడా కుప్పకూలిపోయింది. సంసోను ఆ బలం ఇవ్వటం వలన చనిపోయాడు. లేకపోతే ఇంకా కొంతకాలం బ్రతికాడేమో. ఆ బలం దేవుడు ఎప్పుడైతే ఇచ్చేశాడో దేవుని పనిలో వాడబడుతూ తన శరీరం అనేది బలం పొందుకొని దేవుడి పనిలో రాలిపోయినటువంటి గొప్పవాడు ప్రియమైన దేవుని పిల్లలారా. కనుక మరి ఇక్కడ దేవుడు ఎందుకు బలం ఇచ్చేశాడు చెప్పండి? ఎందుకు అనంటే కొన్ని జీవితాలను మనకు ఆదర్శప్రాయంగా ఉంచటం కోసం కొన్నిసార్లు దేవుడు ఏమంటే వారి జీవితాలలో కలగజేసుకోవడం జరిగింది, కొందరి జీవితాలలో కలగజేసుకోకపోవటం జరిగింది. కారణం ఏమంటే మీరు బాగా గమనించండి, ఎన్నో కొత్త నిబంధన కాలంలో కూడా జరిగినటువంటి ఎన్నో సంఘటనలు అండి, ఎన్నో సంఘటనల్లోనే రాళ్లతో స్టెఫన్ రాళ్లతో కొట్టినప్పుడు దేవుడు ఎందుకు ఆపలేకపోయాడు? ఆపలేకపోవటం కాదు, ఆగిపోకూడదు. ఇదిగో ఒక క్రీస్తు ఎలాగైతే లోకంలోనికి వచ్చి దేవుని పనిలో ఎలాగైతే తన జీవితంలో అశువులు బాశారో ప్రతి ఒక్కరూ కూడా వధింపబడిన గొర్రె పిల్లల వలె దేవుని పనిలో వధింపబడాలని దేవుడు ఒక్కొక్కరి జీవితం ద్వారా మనకు అనేక సత్యాలను దేవుడు నేర్పుతున్నారు ప్రియమైన వాళ్ళ. అంటే ఈ వేళ్ల జీవితం నుంచి కూడా మనం నేర్చుకోవలసినటువంటి సత్యం ఏదో ఉంది. ఎంతకు యెఫ్తా తన కుమార్తెను బలిగా అర్పించాడా అర్పించలేదా? ఇప్పుడు మనం అసలు పాయింట్లోకి వచ్చేద్దామండి. యెఫ్తా మొక్కుకున్నాడు మొత్తానికి. ఏమండి మొదటిది ఏంటిది? ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును, మొదటి పాయింట్. రెండో పాయింట్, మరియు దహన బలిగా దానిని అర్పించేదను, దహన బలిగా దానిని అర్పించేదను అని అన్నారు. ఇప్పుడు ఒక్కగానొక్క కూతురు బయటికి వచ్చేసింది. బయటికి వచ్చిన తరువాత అతను ఒక్కసారి కృంగిపోయాడు. ఆమె ఏమంటుందో చూడండి, 35వ వచనం, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం. కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింపచేయు వారిలో ఒకటివై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనక తీయలేను అని అంటున్నారండి. ఏమంటున్నారంటే తను ఇచ్చినటువంటి మాట తనకు జ్ఞాపకం ఉంది. మొదటిది ఇది వ్యక్తిగతమైనటువంటి మాట, తను మొక్కుకున్నది తన పర్సనల్, ఆ పర్సనల్ని ఇప్పుడు వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారు. తన కూతురుతోనే స్వయంగా చెబుతున్నాడు, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను, మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనక తీయలేను, మాట ఇచ్చాను, మాట తప్పనమ్మా. తల్లిదండ్రులనైనను, కన్న పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను ఎవరైనా సరే ఒడిచిపెడితే దేవుని యొక్క ఆశీర్వాదం, నిత్య జీవానికి వారసులుగా అవుతారు ప్రియమైన దేవుని పిల్లలు. ఇప్పుడు దేవునికి మాట ఇచ్చేశాడు. అలా అని దేవుడు నరబలి కోరేవాడు కానే కాదు. దేవునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. అవసరం అనుకుంటే తన ప్రాణమైనా లేకపోతే తన బంధువుల ప్రాణమైనా సరే తీయడానికి వెనకాడనటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చేసిందండి. ఇప్పుడు మాట తప్పుదామా? మాట తప్పుదామా? దేవుడు ఇంత గొప్ప విజయాన్ని ఇస్తే అవసరానికి దేవుణ్ణి వాడుకొని విడిచిపెట్టిన వాడనైపోతానేమో, లోపల మాత్రానికి విజయంతో పొంగిపోయి నేను దేవుని వలన పొందానన్నటువంటి ఇది ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి మోసగించాను అన్నటువంటి ఆ విశ్వాసం లోపల దెబ్బతింటది అన్నటువంటి బాధ ఈ యెఫ్తాలో కనపడుతుందండి.
విశ్వాసం అనేది రహస్యం, సీక్రెట్ అండి. దేవునికి మనకు మధ్యలో ఉండాలి. దేవునికి మాట ఇచ్చేసాను, ఆ మాటను నేను తప్పలేనమ్మా అని అనగానే ఆ బిడ్డ కూడా ఎంత మంచి మాట అంటుందో చూడండి అండి. ఏమంటుంది ఆమె? 36వ వచనం, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనెను. పగ తీర్చుకొని ఉన్నాడు. తండ్రి, నువ్వు దేవునికి ఏ మాట ఇచ్చావో ఆ మాట చొప్పున నాకు చెయ్యి, ఆ మాట చొప్పున నాకు చెయ్యి. ఏమంటే మీరు బాగా గమనించండి ప్రియమైన వార్లర్, ఎంత మంచి కుటుంబం అయితే దేవునికి ఇచ్చిన మాటను ఇలా జ్ఞాపకం చేసుకుంటారండి. వాళ్ళ గురించి పక్కన పెట్టండి కొద్దిసేపు. మన జీవితంలో ఒకసారి ఆలోచించండి, మన జీవితంలోని ఒక కుటుంబంలోని మనం చేసినటువంటి ప్రార్థనలకు దేవుడు ఎన్నిసార్లు జవాబిచ్చాడండి, ఎన్నిసార్లు దేవుడు జవాబిచ్చుంటాడు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎన్నిసార్లు సమాధానం చెప్పుంటాడు, మనకి ఎన్ని మేలులు చేశారండి. మరి దేవుడు చేసిన ప్రతి మేలుని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? వాళ్ళకు ఒక మేలు చేశాడు ఇప్పుడు దేవుడు. ఏంటి ఆ మేలు అని అంటే, ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే వాళ్ళకి పేరు వచ్చేటటువంటి పరిస్థితి వచ్చేసింది మొదటిది. రెండోది వచ్చేసరికి ఎక్కడైతే వెళ్ళగొట్టబడ్డారో అక్కడికే మరల దేవుడు వాళ్ళని నడిపించినటువంటి పరిస్థితి. మూడోది శత్రువుల మధ్య విజయం అనేది, ప్రాణం పోకుండా సజీవు లెక్కలో ఆయన మరల బ్రతికించి మిస్పా పట్టణానికి మరల దేవుడు నడిపించాడు. నడిపించాడన్నటువంటి కృతజ్ఞత అతనికి, కృతజ్ఞత అతనికి ఉంది. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకోవటం కోసం సొంత కూతురును కూడా బలివ్వటానికి, దేవునికి ఇచ్చిన మాట ఏమంటే అలా ఇవ్వకుండా ఉండుంటే మంచిది, కానీ ఇచ్చేశాడు, ఇచ్చేశాడు కాబట్టి ఇప్పుడు ఈ మాటను నిలబెట్టుకుంటే విశ్వాసం దేవుని కోసం ఏం చేయటానికైనా వెనకాడడు అన్నటువంటి ఆ చరిత్రలోనే ఒక గొప్పవాడిగా నిలిచిపోతాడు, గొప్పవాడిగా నిలిచిపోతాడు. ఒకవేళ గనక ఇచ్చేసి తూచ్ అనుకొని కనుక ఆగిపోయాడు అనుకోండి, అప్పుడు దేవుడు తన విశ్వాస వీరుల జాబితాలో తన పేరు రాయడానికి అర్హుడా? మాట ఇచ్చి మాట తప్పినోడి కిందకు వచ్చేస్తాడు. ఏమంటే మాట ఇచ్చి మాట తప్పిన వాడికి, ఒకవేళ ఆ కూతురు బలైపోయింది కదా అంటే ఆ కూతురు భూమి మీద బలైపోయిందేమో కానీ పరలోక రాజ్యంలో సంతోషంగా ఉంది. ఎందుకంటే భూమి మీద కన్న తండ్రికి ఎదురు చెప్పలేదు, కన్న తండ్రి మాటకు శిరసావహించింది. రెండోది యెహోవాకు తన తండ్రి ఇచ్చిన మాట నెరవేర్చటం కోసం మొదటిది, రెండోది ఆ దహన బలిలోని ఆమె ఎంత శ్రేష్ఠురాలిగా ఉండాలో తన్ను తాను పరీక్షించుకున్న తరువాత ఆమె చెబుతుందంటే, నాయనా నువ్వు గనక దేవునికి బలివ్వాలి అని అంటే బలిచ్చే వాళ్ళు ఎంత పరిశుద్ధంగా ఉండాలో నాకు 2 మంత్స్ టైం ఇవ్వు, 2 నెలల సమయం ఇవ్వు. నిర్దోషమైనటువంటిది అలాంటి బలిపశువునే ఇవ్వాలి కదా, అలాగనే నేను నా కన్యత్వం గురించి నేను ప్రలాపిస్తాను. ఆ మాట అంటుందండి చూడండి, ఏమంటుంది, మరియు ఆమె నా కొరకు చేయవలసినది ఏమనగా, 2 నెలల వరకు నన్ను విడువుము, నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వమును గూర్చి ప్రలాపించదమని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చెను. కనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వమును గూర్చి ప్రలాపించెను అని 40వ వచనం ప్రారంభంలో ఏమి రాసిందో చూడండి, ఆ బిడ్డ గురించి ఏమి రాసిందో, ఎంత గొప్ప మాట రాయబడిందో అక్కడ, ఆమె పురుషుణ్ణి ఎరుగనే లేదు అనే మాట ఉందండి. ఆమె పురుషుణ్ణి ఎరుగనే లేదు, ఆమె ఒక కన్యగా మిగిలిపోయింది, ఆమె ఒక కన్యగా ఉంది, కన్యగా ఉంది, ఒక పరిశుద్ధమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. పరిశుద్ధమైనటువంటి, ఒకవేళ గనక ఆమె పాపం చేస్తుంటే తండ్రికి చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చేది, నా తండ్రి నువ్వు మాట ఇచ్చున్నావేమో కానీ నేను అర్హులను కాదు, నేను ఆ బలి పీఠం మీదకు నన్ను ప్రాణం తీసినా కూడా ఆ బలి దేవునికి ఇష్టం ఉండదు, అసలు బలి అనేది ఇష్టం ఉండదు, రెండోది వచ్చేసరికి నేను పాపాత్మురాలను అని చెప్పగలిగేటటువంటి స్థితిలోనికి ఉండాల్సినటువంటి పరిస్థితి. దేవుని బలిపీఠం అంటే ఎంత గౌరవం ఉందండి ఈ బిడ్డకు, దేవుని బలిపీఠం మీద ఉండవలసిన బలి పశువుకు ఎలాంటి, ఏమంటే ద్వితీయోపదేశ కాండంలో చెప్పబడినటువంటి, లేవీ కాండాలలో చెప్పబడినటువంటి ఆ బలి పశువు ఎంత పరిశుద్ధంగా ఉండాలో, ఎంత నిష్కలంకంగా ఉండాలో వీళ్ళకి తెలుసు. కనుకనే దేవుని మాటలకు లోబడి ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లల. ఆ తరువాత ఏం చేశాడంట అతను చూడండి, అతను ఏం చేశాడంట, 39వ వచనం, ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను అని ఉందండి.
ఆమెకు ఏం చేశాడంట, తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. అతనేం మొక్కుకున్నాడు, నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. మొదటిది మరియు, ఈ పదం చాలా ఇంపార్టెంట్, ఇచ్చాడా ఇవ్వలేదని చెప్పడానికి వస్తా. అక్కడ మరియు అనే మాట లేకపోతే మీరు అనుకున్నట్టుగా, చాలామంది అనుకుంటున్నట్టుగా ఆమెను ఏదో ఏమండి అక్కడ ఒక గుడారాల్లోనికో లేకపోతే దేవుని సేవకో విడిచిపెట్టాడు అని అనుకోవచ్చండి. కానీ అక్కడ ఏముందంటే మరియు అనంటే అర్థం ఏంటంటే స్టేట్మెంట్ వన్ అండ్ స్టేట్మెంట్ టూ రెండింటిని కలిపితేనే అది పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది. మరియు అనంటే దహన బలిగా అర్పించేశాడు. ఈ దహన బలి దేవుడు కోరాడా? దేవుడు కోరలేదు. ఎందుకు ఇచ్చేశాడు? ఇతను దేవునికి ఇచ్చిన మాట కోసం తన కూతురునైనా సరే, ఈ లోకం ఏది కూడా ఏమండి, ఈ లోకంలో ఏ బంధుత్వాలు ఏవి కూడా శాశ్వతం కాదు, పరలోకమందున్న తండ్రి శాశ్వతం అనుకున్నాడు. కనుకనే తన బిడ్డను ఇచ్చిన మాట కొరకు అలా వదులుకోవలసినటువంటి పరిస్థితి వచ్చేసింది. వదులుకున్నాడు, దేవుణ్ణి దగ్గర చేసుకున్నాడు, ప్రేమైన దేవుని పిల్ల. అలా అని దేవుడు కోరాడా? దేవుడు కోరలేదు. ఎందుకు దేవుడు బలిని కోరేవాడు కాదు. మరి దేవుడు ఇంటర్ఫేర్ కావచ్చు కదా అండి అని అనుకుంటారేమో. ఏమండి, నీకు నాకు ఒక పాఠం చెప్పాలండి. ఈరోజు భూమి మీద లోకంలో ప్రేమించేటటువంటి అన్నదమ్ములను, అక్కచెల్లెళ్ళను, తల్లిదండ్రులను, పిల్లలను, భూములను, ఇండ్లను ఏటినైనా సరే మనం ప్రేమిస్తే దేవుని రాజ్యానికి అర్హులం కాదు ప్రేమైన దేవుని పిల్లలు. ప్రాక్టికల్గా వాళ్ళ బ్రతుకులో కనబడుతూ యెఫ్తా తన బ్రతుకులోని ఏకైక కుమార్తెను ఇవ్వటం కోసం ఎవరిస్తారండి? మాటను ఇట్టే, దేవునికి ఇచ్చినటువంటి మాటను ఇట్టే తుడిచేసేటటువంటి ఈ రోజులలో దేవుని మాట కోసం ప్రాణాలను సైతం, తన కూతురుని సైతం వదులు గారాల పట్టి అండి ఆ బిడ్డను వదులుకున్నటువంటి గొప్ప ఏమంటే, ఏమని మీరు బాగా గమనించండి, ఈ మాటలో ఏమర్థమవుతుంది? దేవుడి మీద ప్రేమ ఎక్కువ ఉందా, తన కూతురు మీద ప్రేమ ఎక్కువ ఉందా అంటే, తండ్రి నాకు నీ మీదే ప్రేమ ఎక్కువ ఉంది, నువ్వు ఇచ్చినటువంటి ఈ బిడ్డ మీద ప్రేమ ఉంది, ప్రేమ లేదంట లేదు, కానీ మా ఇద్దరు జీవిత లక్ష్యం ఏంటో తెలుసా? నిన్ను చేరుకోవటమే. కనుక నీ మీద ప్రేమ ఎక్కువగా ఉంది, నీకు ఇచ్చిన మాట కోసం నేను సమస్తాన్ని కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాను అనేటటువంటి పరిస్థితిలోని ఒక్కొక్కరు ఉన్నారు అనంటే, ప్రేమైన దేవుని పిల్లలను బాగా ఆలోచించుకోవాలండి. ఎంతకు బలిచ్చారంటే ఖచ్చితంగా బలిచ్చేశారు. అతడు ఏదైతే మొక్కుకున్నాడో ఆ మొక్కుకున్నటువంటి ప్రతిదాని చొప్పున కూడా అతడు ఖచ్చితంగా. అందుకోసం అక్కడ ఏం జరిగిందంటే చూడండి, 40వ వచనానికి వచ్చేసరికి, ప్రతి సంవత్సరమున ఇజ్రాయేలీల కుమార్తెలు 4 దినములు గెలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. అక్కడ ఒక వాతావరణం ఉందండి, ఇదిగో బిడ్డ అంటే ఎలా ఉండాలి, తండ్రి అంటే ఎలా ఉండాలి. వాళ్ళు చూడు, దేవుని కోసం కుటుంబం ఎలా బలైపోయిందో, దేవుని కోసం, దేవునికి ఇచ్చిన మాట కోసం కుటుంబం ఎలా నిలవబడ్డారో ఏకతాటి మీద అనేటటువంటి ఒక కల్చర్ ఆనాటి ఇజ్రాయేలీల మధ్య నెలకొంది. ప్రేమైన దేవుని పిల్లలు, ఎంత గొప్ప త్యాగం చేసి దేవుని మీద అపారమైన విశ్వాసంతో దేవునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటంలో తన బంధుత్వాలు, తన ఏమండి తన రక్త సంబంధాలను ఏమాత్రం కూడా లెక్క చేయకుండా దేవుని తట్టు తిరిగినటువంటి ఒక గొప్ప విశ్వాస వీరులలోని ఒక గొప్పవాడే యెఫ్తా. అలానే దేవుడు బలి కోరాడంటే బలి కోరలేదు యెఫ్తా, మనస్ఫూర్తిగా ఇవ్వాలనుకున్నాడు. తన బిడ్డ, నా తండ్రి, దేవుడికి ఇచ్చిన మాట కోసం నేను చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు వెనకాడు, ఓకే బలిచ్చేసేయన్నాడు. సంసోన్ అన్నాడు, తండ్రి నేను చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను, నన్ను చంపేసేసే, నాకు బలం ఒక్కసారి ఇచ్చేసే, ఈ బలం కనుక నాకు ఒక్కసారి వస్తే నాతో పాటు పిలిస్తీన్ అనేక మంది చంపేసేసేసి నేను నీ సేవలో కన్ను మోస్తాను. ఆ కూతురు కూడా, తండ్రి నువ్వు యెహోవా ఒక మాట ఇచ్చి ఉన్నావు, ఆ మాట ఎప్పుడూ కూడా నువ్వైనా నేనైనా మాట ఇస్తే మాట తప్పకూడదు, అలా మాట నిలబెట్టుకోవటం కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు బలిచ్చేసే తండ్రి అన్నటువంటి గొప్ప త్యాగం ఆ బిడ్డల జీవితాల్లో కనబడుతుంది ప్రేమైన వారు. కనుక బలిచ్చాడు. అందుకే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలు ఒక మాట చదువుకొని ముగించేసుకుందామండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం, మీరు చాలాసార్లు చదువుకున్నారు ఈ లిస్టులోని ఆయన పేరును, ఏమండి దేవుని యొక్క జీవ గ్రంథంలో శాశ్వతంగా తన పేరును, తన కుటుంబం పేరును అతను శాశ్వతంగా జీవ గ్రంథంలో లిఖించుకోగలిగాడు దేవుని చేతుల మీదగా. చూడండి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము
పదకొండో అధ్యాయం 31వ వచనం, విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయం చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములు పొందిరి అనే మాట రాయడం జరిగింది ప్రేమైన వారు. కనుక యెఫ్తా నీతి కార్యాలను జరిగించినట్లుగా దేవుడు ఈ మాట ద్వారా రాయించాడు. అలా అని దేవుడు బలిని కోరేవాడా అంటే దేవుడు బలి కోరేవాడు కాదు. కానీ ఈ భూమి మీద ఎందరి జీవితాలను మన బ్రతుకులు బాగు కొరకు వారి జీవితాలను మనకు మాదిరిగా దేవుడు కనపరిచారు. దేవుడికి మాట ఇస్తున్నావు ఈరోజు, ఆ మాట నిలబెట్టుకోవటం కోసం నువ్వు దేన్ని వదులుకోవటానికి సిద్ధపడుతున్నావు చెప్పు. తన కూతురు ప్రాణాన్నైనా ఇచ్చి దేవుని మాట నిలబెట్టుకోవాలన్నటువంటి గొప్పవాడిగా యెఫ్తా దేవునికి ఇచ్చిన మాటను నిలబెట్టడం కోసం తన ప్రాణాన్నైనా కూడా ఏమండి ఇవ్వడానికి వెనకాడనటువంటి గొప్ప స్థితిలో ఆ కూతురు ఉన్నారు. మరి నువ్వు నేను ఎలా ఉంటున్నావు చెప్పండి. దేవునికి ఇచ్చిన మాట నిలబెట్టుకుందాం, దేవుడు ఉన్నటువంటి పరలోకాన్ని స్వతంత్రింపజేసుకుందాం, మనల్ని మనం సిద్ధపరచుకుందాం, దేవుడి రాజ్యానికి వారసత్వం పొందుదాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి, మీ మహాకృపను బట్టి ఈ మంచి మాటల తండ్రి మీరు మాకు వినిపించినందుకు తండ్రి మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు. మీ చిత్తాన్ని జరిగించటం కోసం తండ్రి ఈ భూమి మీదకు వచ్చినటువంటి మేము ఈ లోకాశలల్లో పడిపోయి అసలు మేము ఎందుకు వచ్చామో తండ్రి, ఏం జరిగిస్తున్నామో మర్చిపోయి తండ్రి ఎక్కడికి వెళుతున్నామో అన్నటువంటి గమ్యస్థానం లేకుండా తండ్రి బ్రతుకుతున్నటువంటి మా బ్రతుకులలో తండ్రి మేల్కొల్పడానికి మరొక్కసారి మీ బిడ్డల జీవితాలను మా ముందుంచి మమ్మల్ని ఆలోచింపజేసి తండ్రి మమ్మల్ని తండ్రి ఈ జీవితంలో సిద్ధపరుస్తున్నందుకు తండ్రి మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు. మీ రాజ్యానికి వారసత్వం పొందటానికి తండ్రి మీ చిత్తాన్ని భూమి మీద జరిగించడానికి తండ్రి ప్రేరణ కలిగిస్తున్నటువంటి మీ మంచి మాటలను బట్టి తండ్రి మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు. ఇంతవరకు కూడా తండ్రి మీరు వినిపించినటువంటి ఈ అమూల్యమైనటువంటి మాటలను బట్టి మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు. మీ బిడ్డల తండ్రి కేవలం విని మర్చిపోయి మమ్మల్ని మేము మోసపుచ్చుకునేవారిగా కాకుండా తండ్రి విన్నటువంటి ప్రతి మాట మీ మాటని గ్రహించి మీ చిత్తానుసారంగా తండ్రి భూమి మీద బ్రతికి మీరుండే మహాలోకానికి స్వతంత్రింపజేసుకునేటటువంటి భాగ్యాన్ని పొందుకునేటటువంటి భాగ్యం మా అందరికీ దయచేయమని ఇంతవరకు కూడా తండ్రి మీరు ముందుండి నడిపించినందుకు తండ్రి మరొకసారి మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు తెలియజేసుకుంటూ విత్తబడినటువంటి ఈ అమూల్యమైన మాటలు తండ్రి మా జీవితాల్లో 30వ దంతలుగా 60వ దంతలుగా 100వ దంతలుగా ఫలింపచేయమని బ్రతిమలాడుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు వారైతే పరిశుద్ధ నామమని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.